నష్టపరిహారం ఇవ్వకుండా రైతుల భూముల స్వాధీనం చేసుకోవాలని చూస్తే ఊరుకునేది లేదని ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం వేములకోట నికిరంపల్లి గ్రామాలకు చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తమ భూములపై పరిహారం పంపిణీ చేయకుండా భూములను లాక్కుంటే ఆత్మహత్యలే శరణ్యం అంటూ బాధిత గ్రామాల రైతులు వాపోయారు. మార్కాపురం మండలంలోని వేములకోట నికరంపల్లె గ్రామాలకు చెందిన రైతుల సాగు భూములను వెలుగొండ ముంపు గ్రామాలైన గొట్టిపడియ, అక్కచెరువు తాండాలకు నిర్వాసితుల కాలనీకి కేటాయించారు. వేములకోట నికరంపల్లె గ్రామాల రైతులకు పరిహారం మంజూరు చేయకుండా చెక్కులు పంపిణీ జరగకపోయినా అధికారులు భూములను స్వాధీనం చేసుకుంటున్నారని, పంటలు సాగు చేయకుండా పోలీసులతో బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ పరిహారం పంపిణీ చేసిన తర్వాతనే పొలంలోకి అధికారులు అడుగు పెట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యలు చేసుకోవడం ఒకటే మార్గమని వాపోతున్నారు. ఈ నిరసన కార్యక్రమంలో వేములకోట నికరంపల్లి బాధిత గ్రామాల రైతులు పాల్గొన్నారు. మా భూమిని గవర్నమెంట్ వారు సేకరించడానికి ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. మేము నోటిఫికేషన్ ఇచ్చిన నుంచి అడ్డుకుంటున్నాం సార్. మా పొలాలు మాకు ఉండాలి. ఎలుగొండపేట ప్రాజెక్ట్ వస్తే మాకు పొలాలు బాగా పండుతాయి, మా బతులు బాగుంటాయి అనుకున్నాము. కానీ మా పొలాలను తీసుకొని మా పొట్టగొట్టి నిర్వాసితులకు, ఇంటి స్థలాలకు మా పొలాలను ఇవ్వడం జరుగుతుంది. కానీ మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాము. దీని ద్వారా మేము కోర్టుకు వెళ్ళాము. కోర్టులో కూడా 2 రిట్ పిటిషన్లు కూడా వచ్చాయి. దాని మీద వాదన జరుగుతుంది. కానీ ఈ మధ్యకాలంలో అధికారులు మా మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. పొలాలు వేయకూడదు, పొలాలకు దివ్వకమంటున్నారు. కానీ మేము పొలాలు వదులుకుంటామని చెప్పినా కూడా మార్కెట్ రేటు ప్రకారము 2013 భూసేకరణ చట్టం ప్రకారం మార్కెట్ విలువ 3 ఇంతలు ఎక్కువ అమౌంట్ ఇవ్వాలని కోరాము. దాని మీద ఎవరైనా అధికారులు కానీ గవర్నమెంట్ కానీ అందరినీ సంప్రదించాము. ప్రభుత్వాలను కూడా సంప్రదించాము. దాని మీద ఎటువంటి స్పందన రాలేదు. కావున ఈరోజు మేము ఈ నిరసన దీక్షను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వేములకోట గ్రామ రైతులందరినీ కలిసి. కావున ఇది మార్కెట్ రేట్ ప్రకారము మాకు నష్టపరిహారం చెల్లించిన తర్వాతనే అధికారులు భూమిలోకి దిగాలి అని మేము దీన్ని ఖండిస్తున్నాము. వేములకోట ప్రజలందరం కలిసి. కావున మాకు న్యాయం చేసి మాకు ఈ పొలానికి తగిన నష్టపరిహారము చెల్లిస్తారని 2013 భూసేకరణ చట్టం ప్రకారం 2013 ప్రకారం 3 రెంట్లంతే ఎకరాకు వాల్యుయేషన్ దగ్గర 90 లక్షలు వాల్యుయేషన్ ఉంది. దాని మీద అధికారులు వారు స్పందించి మా మీద వెంటనే చర్య తీసుకోవాలి. అధికారుల వారికి గతంలో చాలా వారు విన్నవించుకున్నాము. ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, ఖమ్మం ఎస్డీటీ గారికి కూడా అర్జీలు ఇచ్చి ఉన్నాము. దాని మీద ఇంతవరకు స్పందన లేదు. దాని మీద ఎటువంటి లేదు. మమ్మల్ని అది కాకుండా మా పొలాల దిగవనియకుండా పోలీస్ స్టేషన్లకు కూడా మమ్మల్ని తిప్పుతున్నారు. మేము పొలం వేసుకోవాలా, పోలీస్ స్టేషన్లో తిరగాల అర్థం కావట్లేదు. మా మీద అధికారులు తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇరిగేషన్ వాళ్ళు, ప్లానింగ్ వాళ్ళు వచ్చి మీ పొలాలు మేము సేకరిస్తున్నాము, మేము ల్యాండ్ డబ్బులు కోర్టులో కట్టాము, మీరు వచ్చి అక్కడ కలవండి అంటున్నారు. కోర్టులో ఎవరిని కట్టారో మాకైతే అర్థం కావట్లేదు. ఆ డబ్బులు మాకు నష్టపరిహారం మార్కెట్ రేటు ప్రస్తుతం మార్కెట్ రేటు ప్రకారం ఎంత రిజిస్ట్రేషన్ వ్యాల్యూ ఎంత ఉంది అంత ప్రకారం మాకు నష్టపరిహారం చెల్లించిన తర్వాత అధికారులు భూమిలో దిగాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ విధంగా మేమందరం కలిసి ఒక కూటమిలాగా ఏర్పడి దీని మీద నిరసన దీక్ష చేస్తున్నాము. దీని మీద అధికారులు స్పందించి ప్రభుత్వమైన దాని మీద చర్య తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము. న్యాయం చేయలేనిచో మేము ఆత్మహత్యలకే మందు డబ్బాలు కూడా దగ్గర పెట్టుకొని ఉన్నాము. ఆత్మహత్యలకైనా ఇడుకాడే ప్రసక్తి లేదు. దీన్ని అందరి ముక్త కన్నంతో ఖండిస్తున్నాము.